38 మంది ఇజ్రాయేలు చచ్చిపోయారండి, 38 కుటుంబాలు రోడ్డు పడిపోయాయండి. అక్కడ అంతా అపజయం ఎదుగుడానికి కారణం తెలుసా? నాలుగు మాట రాసుకోండి. దొంగిలించడం ద్వారా వచ్చే శాపమైనట అపజయం. ఈరోజు మన కుటుంబాల్లో అపజయం ఎందుకు ఎదురు తెలుసా? దేవుని సొమ్మును దొంగిలించి మనం మన పనులు చేసుకుంటున్నాం, మన వ్యాపారాలు చేసుకుంటాం, మన ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కానీ దేవుని పట్ల నమ్మకస్తులుగా మనం ఉంటున్నా. మోషేని బట్టి దేవుడు అన్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇక్కడ ప్రార్థన కూడా ప్రతిఫలం లేదు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేయడం వల్ల నేను కరగను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్ను. కిషగ్రంథం ఉందా లేదా? ముందు మీరు మీ చేతులను శుద్ధి చేసుకోండి అమ్మా. ధ్యమనస్కులారా, నా యొక్క నుంచి పండి. భారము చెందాల్సిన సమస్త జనులారా, నా యొక్కకు రండి అని ఆయన ధ్యమనస్కుల్ని పండి అంటున్నాడు. ఆలోచించారా? కాబట్టి గమనించండి, క్రైస్తవులమైన మనం దొంగలుగా ఉండడానికి వీల్లేదండి. దొంగలుగా ఉంటే ఏ శాపం పడుతుందండి? అపజయం. అపజయం మరణం నిలబడి చేస్తుంది. ఇక్కడ ఆకానికి ఒకరికి మరణం వచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ దొంగిలించడం మాత్రమే కాదు, దొంగిలి బొంకాడు. ఇప్పుడు నేను క్రైస్తవ దొంగతనం గురించి చెప్పానండి. ఇక్కడ మీరు ఎవరైనా ఒప్పుని విడిచిపెట్టి ఇక్కడ ఉండైనా క్రమంగా సక్రమంగా క్రైస్తవంలో ముందు కొనసాగారనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. బొంకారు అనుకోండి, ఏమైంది? దొరకనంత వరకే దొంగ. దొరికాక ఎవరైనా సీఎం అయినా పీఎం దొరకనంత వరకే త్వర చెప్పండి. మరి దొరకనంత వరకు ఎవరైనా త్వర దొరికాక ఎవరైనా సీఎం అన్న పీఎం అయిన పాస్టర్ ఎవరైనా దొరకే. ఇక్కడ అన్నాడు లైన్లో వర్ష పెట్టి పెట్టాడు. దేవుడు చెప్పాడు కదండీ, నువ్వు చెప్పబోతే నిజంగా ఆకనకు ఒప్పించుకుంటే బాగుండేది, ఒప్పుకోవాలి. దేవుడు చెప్పాడు, పలానా వాడు పలానా, ఇదిగో శాప శక్తి మంది ఇజ్రాయేలులో ఉంది, మిమ్మల్ని రేపు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలని నేను గొప్ప కార్యం చేస్తాను అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. అది 30వ తారీఖు రాత్రి చాలా మంది వాగ్దానంగా పెడతారు, ఇదిగో రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీలో ఉన్న శాపమైన తీసేసుకోండి, మీలో ఉన్న అపవిత్రమైన తీసేసుకోండి, మీలో ఉన్న ఆధ్యాత్మికము తీసేసుకోండి, అప్పుడు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలిగింది కాక. అప్పుడు అద్భుతమైన రీతిలో వాళ్ళని శుద్ధిపరచ అంటే ఆకాన్ని తన కుటుంబాన్ని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి వాళ్ళని అపూరణలో పడేసి అగ్నితో కాల్చి చంపేశాక అప్పుడు శాపం పోయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనల్ని నిలబెట్టి రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి అకూరలో పడేది అవసరమా? దీపం ఉండగా ఇల్లు. ఈ వాక్యానికి మీరు లోపడ్డారనుకోండి, ఇక్కడ వాక్యం లోపడ్డారనుకోండి, మీ పూర్వ పాపాలకు శుద్ధి కలుగుతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పాలంటే అయితే ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది? ఇప్పుడైనా వాక్యంలోనికి రండి.